హలో అండి, నా పేరు డాక్టర్ ఎం కుమార్ బాను, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ టిఎక్స్ హాస్పిటల్స్. ఈరోజు నేను మీకు లిగమెంట్ ఇంజురీస్ గురించి చెప్తాను మోకాల్లో. ఇది మన మోకాలండి, ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. ఓకే, మెడికల్ టర్మ్స్లో ఫీమర్, టిబియా అంటాం. ఈ మోకాల్ జాయింట్ని ఈ రెండు బోన్స్ ఫామ్ చేస్తున్నాయి, నీ జాయింట్ని. సో ఈ రెండు, పటల లిగమెంట్ ఒకటి, మీడియల్ సైడ్ లోపల వైపు ఉండే లిగమెంట్ ఒకటి, బయట వైపు ఉండే లిగమెంట్, బయట నుంచి ఇవి కనెక్ట్ చేస్తాయి. అదే మనం మోకాల లోపల చూసుకుంటే ఈ బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, దీన్ని మెనిస్కస్ అంటాం. ఇది కుషన్ ఎఫెక్ట్, మెత్తలాగా పనిచేస్తుంది మోకాలకి, మోకాల లోపల తొడ ఎముకకి, కాలు ఎముకకి. ఇక్కడ ముందు కనిపిస్తున్న లిగమెంట్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ముందు ఉంటుంది కాబట్టి యాంటీరియర్ లిగమెంట్ అంటాం. ఈ వెనక కనిపిస్తున్న లిగమెంటని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. సో ఈ రెండు లిగమెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన నీ జాయింట్ని స్టేబుల్గా ఉంచడానికి. ఒక దగ్గర ఒకవేళ బైక్ నుంచి పడ్డప్పుడు కానీ, ఫుట్బాల్ ఇంజురీస్ కానీ, కాలు యంగ్ పిల్లల్లో, యంగ్ అడల్ట్స్లో అయ్యే మోకాళ్ళ ఇబ్బంది, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ, లేదా ఏమైనా నడుస్తున్నప్పుడు ఇన్స్టెబిలిటీ అంటాం, పెయిన్ వస్తుందంటాం. సో యంగ్ అడల్ట్స్లో ఎప్పటికన్నా ఇట్లాంటివి ఉంటే మాత్రం మనం చూసుకోవాల్సింది ఫస్ట్ లిగమెంట్ ఇంజురీస్ అనేవి చూసుకోవాలి. థ్యాంక్ యూ.